మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో బుధవారం ఎఫ్పిఓ రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్ లక్ష్మాగౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా డ్రోన్ యాంత్రీకరణ పరికరాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా గ్రామంలో రైతుల పొలాలలో డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీకాంత్ మాట్లాడుతూ రైతులకు ఒక ఎకరం పొలానికి మనుషుల ద్వారా స్ప్రే చేయడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుందని, అందుకు 500 నుండి 1000 రూపాయల ఖర్చు రైతుకు అవుతుందని, డ్రోన్ పరికరంతో ఒక ఎకరం పొలాన్ని 5 నుంచి 10 నిమిషాల్లో పిచికారీ చేసుకోవచ్చన్నారు. రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య కూలీల కొరత, ఎక్కువ ఖర్చులు నివారించవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు డ్రోన్ యాంత్రీకరణ విధానాన్ని ఉపయోగించుకోవచ్చని రైతులకు సూచించారు. రైతులకు ఎప్పుడైనా 10 నుంచి 20 ఎకరాలు ఉంటే మాకు సమాచారం ఇస్తే వచ్చి డ్రోన్ సహకారంతో పిచికారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రేయాస్ పైలట్, ఉదయ్ కుమార్, వ్యవసాయ యాంత్రీకరణ ప్రతాప్, ఎఫ్పిఓసిఓ సుదేష్, దుబాసి సంజీవ్, దుర్గయ్య, రామస్వామి, చంద్రం, మెట్టు వెంకట్, భూమలింగం, దేవరాజ్, భీమయ్య, పోశెట్టి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం తిరుకి వారి ఆధ్వర్యంలో నస్కల్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో పనిచేస్తున్న సిఇఓ మరియు చైర్మన్ శ్రీ లక్ష్మగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ నస్కల్ గ్రామంలో డ్రోన్తో స్ప్రేయింగ్ గురించి డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రైతులకు మీరు చెప్పదలుచుకున్నది ఏమంటే, ఒక ఎకరా పొలం కొట్ట స్ప్రే చేయడానికి మీకు 1 నుంచి 5 గంటల సమయం పడుతుంది, అలాగే 500 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అదే డ్రోన్ టెక్నాలజీ వాడి మీరు స్ప్రే చేసుకుంటే మీరు వాడవలసిన మందులో కెమికల్లో 10వ వంతు కెమికల్ వాడి, మీరు వాడుతున్న నీటి మోతాదులో 10% నీటి వాడి, అదేవిధంగా ఒక ఎకరాన్ని 5 నుంచి 10 నిమిషాల్లో కవర్ చేసే విధంగా ఈ డ్రోన్తో స్ప్రే చేసుకోవచ్చు. ఈ డ్రోన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు ప్రజెంట్ రైతులు ఎదుర్కొంటున్న అత్యంత సమస్య, పెద్ద సమస్య ఏమంటే కూలీల కొరత. అదేవిధంగా ఈ కూలీల కొరతతో పాటు రైతుకి ఎక్కువ పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడిని తగ్గించడానికి, అలాగే కూలీల కొరతను నివారించడానికి ఈ డ్రోన్ని అగ్రికల్చర్లో వాడడం ముఖ్యంగా మనం తీసుకుంటున్నాము. కృషి విజ్ఞాన కేంద్రం తునికి వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ డ్రోన్ని కావాల్సిన రైతులు మాకు ఫోన్ చేసి ఒకే దగ్గర 10 నుంచి 20 ఎకరాలు బిట్టుగా ఉంటే మా టెక్నికల్ సపోర్ట్ మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి. ధన్యవాదాలు. 10 లీటర్ల ట్యాంక్ అనమాట, 10 నుంచి 12.5 లీటర్లు నీళ్లు పోసుకోవచ్చు. మనం పెట్టుకునే బ్యాటరీ 22,000 mAh, అంటే ఆ బ్యాటరీతోనూ 2 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ అయిపోతే మళ్ళీ దాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే 30 నిమిషాల ఛార్జింగ్ ఎక్కుతుంది, మళ్ళీ ఇంకో 2 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అనమాట. రోజుకి ఒక 5 సెట్లు ఉన్నాయంటే పొలంకి వెళ్ళగానే గంటలో 10 ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు ఒకటే దగ్గర ఉంటే. దాని తర్వాత ఇవి వచ్చేసి ప్రొపెల్లర్స్, ఇవి మోటార్లు, ఈ కింద వచ్చేసి బ్యాటరీలు పెడతాము. ఇది కెమెరా అనమాట. ఈ కెమెరాతో మనం డ్రోన్ ముందు ఏముందో మొత్తం చూడొచ్చు. ఇక్కడ మనకు ఫోన్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్ కంట్రోలర్లో మనం మ్యాపింగ్ చేసుకున్నాక మనకి పొలం ఎంత ఎలా కొట్టింది పొలము, ఆ పొలం మ్యాప్ అంతా తీసుకోవచ్చు అనమాట. మనం లైవ్లో చూసుకుంటూ ఉండొచ్చు డ్రోన్ ఎక్కడ ఉంది, ఇంకెంత కొట్టాలి. ఒకవేళ ఎక్కడన్నా మంద అయిపోయి ఆగిపోతే మంద అయిపోయిన పాయింట్ గుర్తుపెట్టుకుంటుంది, గుర్తుపెట్టుకొని రిటర్న్ వచ్చేసి పెట్టేసి మళ్ళీ నింపి పంపిస్తే మళ్ళీ అక్కడ నుంచి మొదలు పెడుతుంది అనమాట. ఏదన్నా కవర్ కాకపోతే చివరిలో మనం మళ్ళీ మాన్యువల్గా కవర్ చేసుకోవచ్చు. డ్రోన్తోనే మాన్యువల్ కంట్రోల్ చేసుకుంటూ కవర్ చేయొచ్చు. దీనిలో మనం నింపుతాం పురుగు మంది మొత్తం, దానిలో నింపేస్తాము. ఈ 4 నాజిల్లోంచి 100 మైక్రాన్స్లో వచ్చేస్తుంది బయటికి. దువ్వలాగా ఆకు మీద పడడం వల్ల ఆకుకు పీల్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.